వరంగల్పేట ప్రాంతాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా వైరస్ కర్ఫ్యూ నేపథ్యంలో పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు వెంకట శ్రీధర్ శర్మ తెలిపారు. ఆకలికి కులం, మతం, ప్రాంతం భేదాలు ఉండవని, ఈ కరోనా కారణంగా కొన్ని వర్గాల వారు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారంటూ తెలిపారు. బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు 11వ రోజు పేదలకి నిత్యావసర సరుకులు అందజేయటం జరిగింది. దానిలో భాగంగా మన గుంటూరు నగరంలో మరి ప్రఖ్యాతిగాంచిన పిల్లల వైద్యశాల శ్రీ రామచంద్ర హాస్పిటల్ అధినేత చంద్రశేఖర్ రెడ్డి గారు వారి సౌజన్యంతో సహకారంతో ఈరోజు పేద బ్రాహ్మణ కుటుంబాలకు మరి నిత్యావసర సరుకులు అందజేయడం. కరోనా పేషెంట్ల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేశారంటూ వస్తున్న ఆరోపణలు